అసలాం వరహమూల వల్లామని షైతానీ రజీ బిస్మిల్లా రహమాని రహీం ఇస్లాం ధర్మం వల్ల యొక్క చట్టం కురాన్ మర్యోదస్తుల ఆధారంగా మద్యపానం అంటే సారాయి జూదం అంటే బెట్టింగులు వ్యభిచారం ఈ మూడు కూడా ఖండించడం జరిగింది ఇవి పాపాలు నేరాలు ఇవి హరాం నిషిద్ధం వీటి జోలికి వెళ్ళకూడదు వీటిల్లో ఎవరైనా ఉంటే వారిని వాటి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి అని చెప్పడం జరిగింది ఖురాన్లోని సుర అల్ మైదా ఐదవ సురాలోని తొంభై తొంభై ఒకటి వాక్యాలు చూసినట్లయితే ఓ విశ్వసించిన వారులారా సారాయి అంటే మద్యం జూదం అంటే బెట్టింగులు బలిపీఠాలు జోస్యం అంటే జాతకాలు వాస్తులు ఇటువంటివి అన్నమాట వీటి కోసం వాడే బాణాలు ఇవన్నీ కూడా పరమ జుగుప్సాకరమైన విషయాలు సైతాన్ చేష్టలు ఇవన్నీ కూడా కాబట్టి వాటికి మీరు దూరంగా ఉండండి మీరు అలా చేస్తే సాఫల్యం పొందుతారు సారాయి జూదాల ద్వారా మీ మీ మధ్య విరోధాన్ని ద్వేషాన్ని సృష్టించాలి సృజించాలి అని సైతాన్ కోరుకుంటాడు అల్లా యొక్క ధ్యానం నుంచి అల్లా యొక్క స్మరణ నుంచి నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని సైతాను కోరుకుంటున్నాడు కనుక ఇకనైనా వాటిని మానుకోండి అని అల్లా సుబార్తల ఖురాన్లో సురా అల్ మహిదాలోని ఐదవ సురాల్లో తొంభై తొంభై ఒకటి వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నారు మరియు పదిహేడవ సురాల్లో ముప్పై రెండవ వాక్యంలో వ్యభిచారం దరిదాపులకు కూడా పోకూడదు ఎందుకంటే అది ఒక నీతి బాహ్యమైన పెద్ద పాపకార్యం మహా చెడ్డ మార్గం అని అల్లా సుబ తల కురాన్లోని బనీ ఇజ్రాయల్ సూరా పదిహేడవ సూరాలో ముప్పై రెండవ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు మద్యం బెట్టింగులు జూదం అది ఏ బెట్టింగ్ అయినా సరే క్రికెట్ బెట్టింగ్ అయినా స్పోర్ట్స్ బెట్ స్పోర్ట్స్లలో మరి బెట్టింగ్లైనా లేదా ఎలక్షన్ల బెట్టింగ్లైనా మరి కోటి పందాల బె బెట్టింగులైనా అది ఏదైనా సరే ఆట వరకు ఉంటే పర్వాలేదు కానీ అది బెట్టింగ్ల దాకెళ్తే మాత్రం అది పాపమైపోతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి వీటన్నిటిలో కూడా ఈ యొక్క మద్యం మరియు జూదముల ద్వారా అల్లా యొక్క ధ్యానం నుండి దూరం అయిపోతూ ఉంటారు నమాజుల నుంచి నమాజు సమయాలలో ప్రతి ముస్లిం కూడా ప్రతిరోజు కూడా ఐదు పూటలు ఐదు నమాజులు చేయాలి ఆ యొక్క నమాజుల నుంచి ఈ యొక్క మద్యం మరియు జూదం మూలంగా బెట్టింగ్ల మూలంగా దూరం అయిపోతారు ఉపవాసాల నుంచి దూరమైపోతారు ఒక వ్యక్తి ఉపవాసం ఉండి మరి యొక్క బెట్టింగుల్లో పాల్గొన్నా కూడా మరి మద్యంలో మద్యాన్ని స్వీకరించినా కూడా అతడు ఉపవాసం ఉన్నా కూడా లేనట్లే అవుతుంది మరియు అల్లా యొక్క ప్రార్థన నుంచి దూరంగా ఉంచుతుంది మస్జిద్దుల నుంచి దూరంగా ఉండవలసి వస్తుంది ఖురాన్ నుంచి దూరంగా ఉండవలసి వస్తుంది హదీసుల నుంచి దూరంగా ఉండవలసి వస్తుంది ఇస్లాం నుంచి బహిర్గతమైనట్లు అవుతుంది సలాం యొక్క విలువ లేకుండా అయిపోతుంది సిగ్గు అనేది లేకుండా ఉంటుంది దుబారా ఖర్చు ఎక్కువగా జరుగుతుంది అసలు జరిగేదంతా కూడా ఈ వీటిల్లో దుబారా ఖర్చే మరియు ఇటువంటి మద్యంలో మద్యం ద్వారా కానీ జూదం ద్వారా కానీ మనం సమాజంలో చూసినట్లయితే మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా మనం చూసినట్లయితే మరి వీటికి గురైనటువంటి వారు ఈ యొక్క వ్యసనాలకు గురైనటువంటి వారు దొంగతనాలు కొంత చాలామంది దొంగతనాలు చేస్తున్న వారిని మనం చూస్తున్నాం మద్యంలో ఉండి జూదానికి అలవాటు పడి బెట్టింగ్లకు అలవాటు పడ్డవారు వారు దొంగతనాలు చేస్తున్న వారిని మనం చూస్తున్నాం వ్యభిచారాలకి అలవాటు పడుతున్న వారిని మనం చూస్తున్నాం హత్యలు అత్యాచారాలు గొడవలు ఆత్మహత్యలు చేసుకున్న వారిని మనం చూస్తున్నాం ఒకరికి ఒకరు వస్తువులను ధ్వంసం చేయడం కానీ లేదా ఒకరిని ఒకరు కొట్టుకోవడం కానీ గొడవలు పడటం కానీ అవమానించుకోవటం కానీ చూస్తూ ఉన్నాం వీటి వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది బంధుత్వ వ్యవస్థ దెబ్బతింటుంది అనేక మంది స్నేహితులు ఇడిపోవడం జరుగుతుంది అనేక రకాల కేసులు గొడవలు అనేక రకాల ప్రాబ్లమ్స్లో ఎరుకుపోవడం జరుగుతుంది సమాజంలో అనేక రకాల అల్లకల్లోలాలు రావడం రావటం జరుగుతుంది వీటన్నిటికీ కూడా కారణం మరి మద్యం జూదం అని వీటి నుంచి అనేక రకాల సమస్యలు వస్తాయని ఇస్లాం ధర్మంలో కురాన్లో మరియు అధిస్సుల్లో చెప్పడం జరుగుతుంది ఒకప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా హస్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు లేదా ఆయన ప్రవక్తగా ఆయన ఆ యొక్క కాలంలో మక్కాలో ఉన్నటువంటి ముస్లిక్కులు కాబాలో ఉన్నటువంటి విగ్రహాల చేతుల్లో బాణాలను పెట్టి వారు చేయండి చేయకండి అనేటటువంటి పదాలను రాసి పెట్టేవారు ఈ విధంగా వారు ఆ యొక్క బాణాలను ప్రయోగించేవారు మరి ఆ యొక్క బాణాలలో ఏదైతే వారికి చేయమని చేయొద్దని ఏదైతే వస్తే వాటిని నమ్మి ఏదైనా పని చేయాలా వద్దా అనేది ఆ విధంగా వారు లాటరీ లాటరీల టైప్లో మరి వారి యొక్క నిర్ణయాలని తీసుకునేవారు ఇటువంటి పద్ధతులు తప్పు పాపము ఇటువంటి చేయకండి మరి ఈ యొక్క జోస్యం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సరైనవి కాదని చెప్పడం జరిగింది హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు ఈ యొక్క ప్రవక్త మొహమ్మ గారి శిష్యుల్లో ఈ యొక్క శిష్యులు ఒకరు మరి ఈయన ఈ యొక్క శిష్యులు ఈ యొక్క హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లా గారు ఏం చెప్తున్నారంటే ప్రవక్త మొహమ్మద్ గారు ఒక విషయం చెప్పారు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆ విషయం ఏంటంటే ఎవరైనా ఒక ముస్లిం ఎవరైనా ఒక ముస్లిం ఒకసారి మద్యం తాగితే తెలుసో మరి తెలియకో మరి ఏ విధంగా తర్వాత విషయం కానీ ఎవరైనా ఒక ముస్లిం ఒకసారి మద్యం తాగితే వారం రోజులు అల్లా అతడి నమాజులను స్వీకరించడు వారం రోజులు అల్లా అతడి నమాజులను స్వీకరించడు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి ఈ యొక్క వారం లోపు మరి మనం మరణిస్తే మన పరిస్థితి ఏంటి ఈ యొక్క వారం రోజులలోపు మనం మరణిస్తే మన యొక్క పరిస్థితి ఏంటి సరే ఇంకా ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ప్రవక్త మహా సుస్లాంగ్ గారు ఏమని చెప్పారంటే ఎవరైనా ముస్లిం ఒకసారి మద్యపానం సారాయి లేకుంటే మద్యం ఏదైనా మత్తు పదార్థాలు తాగుతూ వారం తాగితే గనక వారం రోజులు అల్లా వారి యొక్క నమాజులను స్వీకరించాడు ఒకవేళ అతడు క్షమాపణ అడిగి పశ్చాత్తాపం చెంది మారు మనసు పొంది ఇక అతడు మానేస్తానని అల్లాని అడిగితే దువా చేస్తే ప్రార్థిస్తే అల్లా అతన్ని మన్నిస్తాడు అతడి యొక్క తో తౌబాను అల్లా తలా స్వీకరిస్తాడు ఆ తర్వాత మళ్ళీ తాగితే అల్లా ఇక న వారం రోజులే కదా ఇప్పుడు ఇక నలభై రోజుల వరకు వారి వారి నమాజు స్వీకరించాడు నలభై రోజులు వారి నమాజు అల్లా స్వీకరించాడు ఒకవేళ అతడు మళ్ళీ తౌబా చేసుకుంటే క్షమాపణ అడిగితే మారు మనసు పొందితే మాత్రం అతన్ని అల్లా తప్పకుండా క్షమిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇక మూడవసారి అతడు మళ్ళీ ఎప్పుడన్నా అలానే తాగి మళ్ళీ తోబా చేసుకుంటే కూడా అల్లా క్షమిస్తాడు కానీ ఆ తర్వాత గనక మళ్ళీ అతడు వాగ్దానం అల్లాని క్షమాపణ అడిగినటువంటి వాగ్దానం అల్లాని మనసు పొందినానని చెప్పినటువంటి వాగ్దానం అల్లాని క్షమించమన్నది చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని గనక భంగపరిస్తే ఇక నేను మళ్ళీ తాగను నన్ను క్షమించు వల్ల తప్పైపోయింది అల్లా నన్ను క్షమించు వల్ల అని చెప్పేసి ఇక నేను తాగను అని చెప్పి ఏదైతే ఈ యొక్క వాగ్దానం అల్లాతో చేశాడో ఇక మూడవసారి కూడా ఆ యొక్క వాగ్దాన భంగం కనుక జరిగితే ఇక అతను మాట మీద గనక లేకపోతే అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ మూడవసారి తర్వాత అతని యొక్క తోబాను క్షమాపణను అల్లా స్వీకరించడు అంతేకాకుండా అతనికి నరకంలో బాల్ నహ్రేక బాల్ నుండి చీము త్రాగించబడుతుంది నరకంలో ఒక ప్రదేశం ఉంది దాని పేరు నహ్రెక బాల్ ఈ యొక్క నహ్రేక బాల్ అంటే అందులో నరకవాసుల రక్తం నరకవాసుల చీము కలపబడి కుళ్ళిపోయిన మురిగిపోయిన ఆ చెడ్డ దుర్వాసన గల చీమును తాగుబోతులకు త్రాగిపించడం జరుగుతుంది ఈ యొక్క నహరక అనేది ఆ యొక్క ఒక నరకంలో ఒక ప్రదేశంలో నరకవాసులకి త్రాగిపించేటటువంటి తినిపించేటటువంటి ఆ నరకం యొక్క ఆహారం లాంటిది అనమాట అది ఆ నరకం యొక్క రక్తం నరకంలో ఉన్నటువంటి వారి యొక్క చీము కుళ్ళిన పోయిన మురిగిపోయిన ఆ చెడ్డ దుర్వాసన గల చీమును ఆ నహరక అనే దానిని ఈ యొక్క త్రాగుబోతులకు వాగ్దాన భంగం చేసినటువంటి త్రాగుబోతులకు అల్లాహ తుమా సుమతల నరకంలో అటువంటి శిక్ష విధిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లాహ్ అస్లం గారు చెప్పారు వ్యభిచారులకు జూదగాళ్ళకు వ్యభిచారులకు మరియు బెట్టింగ్లు ఆడేవారికి కూడా చాలా వ్యధాభరితమైన శిక్షలు నరకంలో వారి కోసం ఉన్నాయి అని ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అస్సలం గారు చిట్ట చివరి అల్లా యొక్క ప్రవక్త ఈ యొక్క విషయాలు చెప్పారని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క ఆదేశ్ని కుత్బాతే నవీ దైవ ప్రక్త మొహమ్మద్ సల్లాస్లం యొక్క ప్రసంగాలలో నుంచి మొదటి భాగంలో నుంచి మౌలానా మొహమ్మద్ దావుద్ రాజ్ సంకలనం నుంచి ఈ యొక్క ఆదేశం తీసుకోవడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక ఒక వ్యక్తి నిజంగా మరి ఆ తాగి నమతులో కానీ తాగినటువంటి ఆ యొక్క ఏదైతే వ్యవధి ఉందో ఆ యొక్క వ్యవధుల్లో కానీ నిజంగా చనిపోతే మరి మనం ఇస్లాంలో ఉండి చనిపోయినట్ట ముస్లింలుగా ఉండి చనిపోయినట్ట వా లేకపోతే ఏదైనా అల్లాని క్షమాపణ అడిగిన తర్వాత కూడా తాగి మల్లా చనిపోతే మనం వాగ్దాన భంగం చేసి చనిపోయినట్ట మరి ముస్లింలుగా ఉన్నట్ట లేనట్ట ఎవరికి వారే ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మరి వ్యభిచారం కానీ మరి బెట్టింగులు జూదం కానీ మరి యొక్క మద్యం కానీ ఎంత ఘోరమైన పాపమో ఈ యొక్క కురాన్ మరియు అధిస్సుల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది సుననే అబ్యూదావోదులో ఒక అదీస్ కనుక చూసినట్లయితే మొహమ్ సల్లహ్ అస్లం గారి దగ్గరికి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి ఆయన ఎవరంటే దైలం అల్ అనేటటువంటి ఒక సహచరుడు ఒక సహాబా వచ్చి మొహమ్మస్లం గారిని ఒక విషయం అడుగుతాడు ఓ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు మేము అతి శీతల అతి చల్లటి ప్రదేశానికి చెందిన వారము మేము అక్కడ ఆ యొక్క చల్లిని తట్టుకోవడానికి గోధుమల నుండి తయారు చేసినటువంటి సారాయిని తీసుకుంటూ ఉంటాం ఆ చలి నుండి రక్షణ పొందడం కోసం మరి మేము అలా చేయొచ్చా అని అంటే ప్రవక్త మమ్మసులం గారు అడుగుతారు మీరు తీసుకునేటటువంటి ఆ యొక్క పానీయమ నుంచి గోధుమల నుంచి తయారు చేసినటువంటి ఆ యొక్క సారాయి మీకు మత్తు కలిగిస్తుందా నిషాయిస్తుందా అని అడిగారు అడిగితే అవునని ఆ యొక్క సహాబాగారు దైలం అల్హిమిరి అనేటటువంటి సహాబాగారు చెప్తారు అయితే గనక మీరు ఖచ్చితంగా దాన్ని వదిలేయాలి తాగొద్దు అది పాపం అది నిషిద్ధం అది హరాం అని చెప్పడం జరిగింది దానికి బహుదూరంగా ఉండండి దాన్ని విడిచిపెట్టండి దాన్ని త్యజించండి దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తే ఆ యొక్క సహాబాగారు ఏమన్నారంటే అల్లా యొక్క ప్రవక్త గారు ఓ మొహమ్మద్ సస్లం గారు నే మేము వెళ్ళి వారికి చెప్పినా కూడా వారు వినరు దాన్ని వదిలిపెట్టరు ఆ యొక్క మద్యాన్ని ఆ యొక్క సారాయిని వారు వదిలిపెట్టరు అంటే అయితే అటువంటి వారితో పోరాడండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలసం గారు చెప్పారు అని సుననే అబుదాబుదా దేశ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది అసలు ఇస్లామిక్ ధర్మం ప్రకారం అక్రమంగా అన్యాయంగా పోరాడటం అనేది పాపం మరియు నేరం కూడాను కానీ ఇక్కడ ఈ యొక్క విషయంలో మద్యం త్రాగుడు సారాయి గురించి మాత్రం ఇక్కడ పోరాటం చేయాలన్నాయి ఎందుకంటే కుటుంబం బంధుత్వం స్నేహం సమాజం అనేటటువంటి అనేక వ్యవస్థలు ఈ యొక్క పద్ధతి వల్ల నాశనం అయిపోతూ ఉంటాయి కాబట్టి అనేక మందికి చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం పోరాటం చేయాల్సిందేనని చెప్పడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సుస్లాం గారు ఇంకొక విషయం కూడా చెప్పారని ఉమ్ముల్ కుబాయస్లో చెప్పడం జరిగిందంటే మద్యం ఎట్లాంటిది అంటే పాపకార్యాలకు అన్ని రకాల పాపకార్యాలకు ఒక తల్లి వేరు లాంటిది ఈ యొక్క మద్యం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా మహమస్లం గారు ఇంకో విషయం చెప్పారని అబ్దుల్లా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆదేశం ఏమిటంటే తల్లిదండ్రుల పట్ల ఎవరైనా విధేయత అవిధేయత చూపితే తల్లిదండ్రులను కొట్టడం కానీ తిట్టడం కానీ వారిని చూసుకోపోవడం కానీ వారిని హింసించడం కానీ వారిని బాధ పెట్టడం కానీ ఇవన్నీ కూడా అవిధేయత కిందకే వస్తుంది తల్లిదండ్రుల పట్ల ఎవరైనా అవధేయత చూపిస్తే ఎవరైనా జూదం అంటే బెట్టింగులు ఆడితే చేసిన ఉపకారాన్ని అంటే ఎవరికైనా సహాయ సహకారాలు కానీ దాన ధర్మాలు కానీ చేసి ఆ చేసిన ఉపకారాన్ని అనేక సార్లు చెప్పుకుంటే నేను పలానా వ్యక్తికి అది చేశా ఇది చేశా అని చెప్పుకుంటూ పోతూ ఉంటే మరియు బంధుత్వ సంబంధాలను తెంచే తెంచుకుంటా పోతే మరియు సారాయిలో మునిగి మద్యంలో మునిగి తేలుతూ ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎవ్వరికీ కూడా స్వర్గంలో ప్రవేశం లేదు ఎటువంటి వ్యక్తులకి తల్లిదండ్రుల పట్ల అవధేయత చూపేవారు జూదం ఆడేవారు అంటే బెట్టింగ్లు ఆడేవారు అది ఎటువంటి బెట్టింగ్లైనా కానీ జూదం బెట్టింగులు ఆడేవారు చేసిన ఉపకారాన్ని చేసిన సహాయాన్ని దానధర్మాన్ని లేకుంటే జకాతులను సదకా ఖైరాతులను ఇలాంటి దాన చేసిన ఉపకారాన్ని మంచిని అనేక సార్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే దాన ధర్మాల గురించి నేను ఆరగ చేశాను వీళ్ళకి చేశాను చెప్పుకుంటూ పోతూ ఉన్నా బెట్టింగ్ లాడినా తల్లిదండ్రులకి అవధేత చూపించిన బంధుత్వ సంబంధాలను తెంచు తెంచుకుంటూ తెంచిన మరియు మద్యం అంటే సారాయిలో మునిగి తెలుతూ ఉన్నా కూడా ఇటువంటి వారెవరికీ కూడా స్వర్గంలో దేవుడు ప్రవేశాన్ని ఇవ్వడు అని ప్రవక్త మొహమ్మద్ సలల్లా అవసలం గారు చెప్పారని ఆయన శిష్యు ఆయన శిష్యుల నుంచి ఒక శిష్యులైనటువంటి అబ్దుల్లా బిన్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క హదీస్ సురని దారమీలో నుంచి తీసుకోవడం జరిగింది ఈ ప్రపంచంలో ఇక్కడ ఈ సుఖాలను కోరుకున్న వారికి స్వర్గంలో స్వర్గ సుఖాలు వారికి దొరకవు అన్న విషయం ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతోంది జూదాలు లాటరీలు మద్యము వ్యభిచారము ఇవన్నీ కూడా నిషిద్ధం హరాం నేరం పాపం అని ఇస్లాంలో చెప్పడం జరుగుతోంది చాలామంది దీంట్లో లాభం కంటే ఎక్కువ నష్టపోవడమే జరుగుతూ ఉంటుంది అనారోగ్యం పాలవుతూ ఉంటారు పరువు పోగొట్టుకుంటారు అనేక రకాల అవయవాలు దెబ్బ అవయవాలు పాడైపోతాయి అనేక రకాల ఇబ్బందులకి కష్టాలకి నష్టాలకి బాధలకి అనేక రకాల సమస్యల్లోకి ఇరుక్కుపోతారు మనశ్శాంతి అనేది ఉండదు సరిగ్గా నిద్రపట్టదు ప్రశాంతత ఉండదు ఇంట్లో బయట ఎక్కడ కూడా ప్రశాంతంగా అనేది ఉండలేరు ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లలో ఉండి ఉంటారు మరి మరి అల్లా సుభాణతాల అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఇప్పటికైనా సరే వారు మారతారేమో క్షమాపణ అడుగుతారేమో మారు మనసుతో పొందుతారేమో పశ్చాత్తాపం అడుగుతారేమో నా యొక్క దాసులకి మరి నేను సృష్టించిన ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క ప్రాణులు ఇకనైనా సరే మారు మనసు పొందుతారేమో ఇక్కడైనా సరే క్షమాపణ అడుగుతారేమో ఇక్కడైనా సరే మంచి పద్ధతుల్లో జీవిస్తారేమో ఇప్పటికైనా సరే వారి యొక్క బాధ్యతలను తెలుసుకుంటారేమో ఇప్పటికైనా వారు మంచి పద్ధతులలోకి వస్తారేమోనని అల్లా సుబాణతల అనేక మందికి అనేక సార్లు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు 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 కానీ అల్లా సుబాణతల ఎవరికైనా సరే మంచి చేయాలనే ప్రయత్నిస్తాడు దేవుడు ఎవరికైనా మంచి చేయాలనే ప్రయత్నిస్తాడు కానీ మనకు మనమే మన చేతులారా దానిని పాడు చేసుకుంటూ ఉంటాము దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు మనకి ఇకనైనా సరే మనం మరణం వచ్చేలోపు మారు మనసు పొంది ఇవన్నీ కూడా వదలాల్సిన బాధ్యత మనపై ఉంది లేదా ఇటువంటి అలవాట్లలో ఇటువంటి పద్ధతుల్లో ఉండంగా కనుక మనం మరణిస్తే మన పరిస్థితి ఎలాంటి ఎలాగా ఉంటుందో ఆల్రెడీ ఇప్పటికే కురాన్ మరియు యజస్సులు చదివినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమై ఉంటుంది ప్రవక్త ముహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారని అబూ ఉమామా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఏమని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారని ఇక్కడ చెప్తున్నారంటే అల్లా సుబానతాల నన్ను సర్వలోకాలకు కారుణ్యమూర్తిగా సర్వలోకాల మార్గదర్శకునిగా ప్రవక్తగా చేసి పంపాడు మరియు సంగీత సంగీతాన్ని కొన్ని వస్తు వస్తువులను నిషేధించమని చెప్పాడు సంగీతానికి వాడేటటువంటి వస్తువులను నిషేధించమని చెప్పాడు నాట్యానికి సంబంధించిన అన్ని పరికరాలను నిషేధించమని చెప్పాడు బొమ్మలను అజ్ఞాతకాలపు సర్వకార్యాలను షిర్క్ మరియు బిధాతలను బహుదయ నిర్మూలించమని నా ప్రభు అయిన అల్లా ఆజ్ఞాపించాడు అని ప్రవక్త మహమ్మద్ సస్లం గారు చెప్పారు అని అబూహుమామారజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఏమనుందంటే ఈ యొక్క దిశలో నా ప్రభువైనా అల్లా ఇంకా ఈ విధంగా వాగ్దానం చేశాడు ఏ విధంగా ఏ విధంగా వాగ్దానం చేశాడంటే నా గౌరవోన్నతుల సాక్షి అల్లా యొక్క గౌరవాన్ గౌరవ ఉన్నతుల మీద ఆయనే సాక్ష్యం వేసుకొని ఆయనే చెప్తున్నాడు అల్లా నేమని నా గౌరవోన్నతుల సాక్షి నా దాసుల్లోని ఏదైనా దాసుడు ఏ దాసుడైనా సరే సారాయి యొక్క ఒక్క బొట్టు తాగినా కూడా మద్యం మత్తు పదార్థం యొక్క బట్టు ఒక్క బొట్టు తాగినా కూడా అతడికి నరకంలోని నరకవాసుల రక్తం నరకవాసుల యొక్క చీమ చీముల బొట్లు త్రాగిస్తాను మరెవరైనా దాసుడు నాకు భయపడి ప్రపంచంలో సారాయి వదిలేస్తే గనక సారాయి జోలికి వెళ్లకుండా ఉంటే సారాయి ముట్టుకోకుండా ఉంటే సారాయిని వదిలేస్తే అతనికి పరలోకంలో కౌసల సరస్సు యొక్క పానీయాన్ని త్రాగిపిస్తాను అని అల్లా సుబతల తెలియజేశాడు అని ప్రవక్త మొహమ్మద్ సస్లం గారి యొక్క విషయం చెప్పారు అని అబూ ఉమామా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్నది అహ్మద్ నుంచి యొక్క ఆదేశ్ తీసుకోవడం జరిగింది మరి అనేక మంది ముస్లింలు పాటలు కవ్వాలీలు నాతులు డాన్సులు మరి వాటికి సంబంధించిన ఎన్నో ఫీల్డ్లలో వ్యాపారాలు చేయటం కానీ వాటిల్లో మునిగిపోయి ఉండటం కానీ ఉన్న ఉన్నవారిని మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ మాత్రం కేవలం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క సందేశాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది కురాన్ మరియు హదీసుల్లో ఉన్న విషయాలు మాత్రమే తెలియజేయటం జరుగుతూ ఉంది మరి అల్లా సుబలా చెప్పినటువంటి యొక్క విషయం ప్రవక్త గారు తెలియజేసినటువంటి విషయాన్ని మరి యొక్క సహబాలు సాక్ష్యమిస్తూ ఉన్నారు మరి ఎంతోమంది ముస్లింలు మరి ఇటువంటి వ్యాపారాలలో జాబుల్లల్లో ఉన్నారు మరి వారికి కనుక ఈ యొక్క కురాన్ మరియు అదీస వాక్యాలను కనుక చేసి చూ చూపిస్తే మేము ఖాళీ తిజారత్ మేము బ్రతకడం కోసం చేస్తున్నాము కానీ మేమేమైనా తింటున్నామా మేమేమైనా చేస్తున్నామా మేమేమైనా ఆడుతున్నామా పాడుతున్నామా అని అంటూ ఉంటారు కానీ మనం వీలైతే మన మూలంగా మనకు తెలిసిన ఒక్క వాక్యాన్ని అయినా సరే ఇతరులకు చేర్చవ చేర్చవలసిన బాధ్యత ప్రతి ముస్లిం పైన ఉంది ఇది ప్రవక్తల పని ప్రవక్తల పని ఇప్పుడు మనపై ఉంది ప్రతి ముస్లిం పైన అల్లా సుమతలా పెట్టినటువంటి పని ఏమిటి అంటే విశ్వాసులపైన ముస్లింలపైన మీరు మంచిని ముందుకు తీసుకెళ్ళండి చెడుని ఆపండి సలాం చేయండి తర్వాత ఎవరైనా ఒకరికొకరు సలాం చెప్పుకోండి ఎవరైనా తుమ్మితే దానికి జవాబు చెప్పండి అదేవిధంగా ఎవరైనా మరణిస్తే జనాజాకు వెళ్ళండి ఎవరైనా ఇస్లాం పద్ధతిలో ఉన్నటువంటి దావతకు పిలుస్తా యొక్క దావత అటెండ్ చేయండి అదేవిధంగా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అన అటువంటి రోగులను సందర్శించండి మరియు ఎవరైనా కష్టాల్లో నాష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయ సహకారాలు అందించుకోవడం కోసం ప్రయత్నించండి అంతేకాకుండా ఎవరైనా సరే పాపాలు నేరాలు ఘోరాలు మోసాలు చేస్తూ ఉంటే అటువంటి వారిని వాటి నుంచి మీరు ఆపండి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మజులుంకి సహాయం చేయండి జా జాలింకి సహాయం చేయండి అని చెప్పింది చెప్పడం జరిగింది మజులింకి సహాయం చేయటం అంటే మజులుం చెడు పార చెడు కార్యాలు మోసాలు నేరాలు అన్యాయాలు చేయకుండా వాటి నుంచి ఆ యొక్క మజులుంని ఆపడమే మజులుంకి చేసేటటువంటి మంచి పని మరియు మజులిం జాలింకి చేసేటటువంటి మంచి పని మరి మజులింకి చేసేటటువంటి మంచి పని ఏంటంటే అటువంటి పాపాలు అంటే వీరికి చేసేటటువంటి పని ఏంటంటే జాలిం ఇటువంటి పాపాలు చేయకుండా ఆ యొక్క జాలింని కాపాడటం కాపాడుకోవడం వారికి చేసే పని మంచి పని మరి మజులింకి చేసేటటువంటి మంచి పని ఏమిటంటే ఆ యొక్క మజులం తరపున నిలబడి ఒక మాట పలకడం కానీ ఒక పోరాటం చేయడం కానీ అతడికి న్యాయం చేపట్టడం కానీ ఇది మజులం తరపున చేసేటటువంటి సహాయం జాలిం సహాయం అంటే ఏంటంటే జాలిం ఇంకా ఏ తప్పుల్లో ఏ పాపంలో పడకుండా జాలింని కాపాడటమే జాలింకి అర్థమయ్యే విధంగా చెప్పడమే జాలింకి చేసే సహాయం ఇలా సమాజంలో ఉన్నటువంటి కులం మొత్తం ప్రాంతం అనే తేడా లేకుండా ఒక వ్యక్తికి ఇంకో పైన ఉన్నటువంటి బాధ్యతలు మరియు ఒక ముస్లింకి ఇంకొక ముస్లింపైన ఉన్నటువంటి బాధ్యతలు తల్లిదండ్రులకి పిల్లలకి బంధువులకి అనాథలకి అగత్య పలువులకి సమాజంలో ఉన్నవారికి ఇలాంటి అనేక బాధ్యతలని అల్లా సుమాతల కురాలు తెలిపి తెలియజేసి ఉన్నాడు మరియు ఈ యొక్క బాధ్యతలని ఒకరిపైన ఇంకొకరు తెలియజేసుకోండి ఇస్లా ఇస్లా చేసుకోండి మశ్వరాయించుకోండి అని చెప్పడం కూడా జరిగింది అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కురాన్ మర్యాదస్తుల్లో ఉన్నటువంటి విషయాలని ఇక్కడ చర్చించుకోవటం కానీ చెప్పుకోవటం కానీ తెలుసుకోవటం కానీ జరుగుతూ ఉంది ముగ్గురు వ్యక్తులపైన అల్లా స్వర్గాన్ని నిషేధించాడు అని ప్రవక్త మొహద్ సుస్లాంగ్ గారు చెప్పారని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ అజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు దాంట్లో ఒకళ్ళు ఎవరంటే అత్యధికంగా మద్యం తాగేవాడు రెండవది తల్లిదండ్రుల పట్ల అవధేయుడు మూడవది దయ్యూస్ దయ్యూస్ అంటే తన ఇంట్లోని చెడు కార్యాలను రూపుమాపనివాడు అంటే తన ఇంట్లో జరుగుతున్న పాపాలని పరదా పద్ధతి వేసుకోకుండా ఇష్టమైన చెట్లు జీవిస్తున్న అతని ఇంట్లో నేరాలు ఘోరాలు మోసాలు అబద్ధాలు అన్యాయాలు జరుగుతున్నా అవన్నీ చూస్తూ కూడా ఆ ఇంటి పెద్ద మనిషి ఎవరైతే ఊరుకుంటూ ఉన్నాడో అతన్ని దయ్యూస్ అని అంటారు మ ఎక్కువగా మద్యం తా మద్యం తాగేవారు తల్లిదండ్రుల పట్ల అవధేయత చూపేవాడు మరియు దయూస్ ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురుపైన స్వర్గాన్ని అల్లా నిషేధించాడు అని ప్రవక్త మొహమ్మద్ సస్లం గారు చెప్పారని హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ముస్నదే అహ్మద్లో నుంచి మరియు సునని నసాయి నుంచి ఈ యొక్క ఆదేశ్ తీసుకోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించలేరు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు అని హజరత్ అబూ మూసా అష్హరి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులంటే ఎల్లప్పుడూ మద్యం తాగేవాడు బంధుత్వాలను బంధుత్వ సంబంధాలను తెంచుకునేవాడు తెంచేవాడు చేతపడి లాంటి క్షుద్ర విద్యలను నమ్ముకున్న వ్యక్తి చేతబడి లాంటి క్షుద్ర విద్యలను నమ్ముకున్నటువంటి వ్యక్తి బంధుత్వ తగతింపులు చేసుకునేవాడు మద్యం తాగేవారు స్వర్గంలోకి ప్రవేశించలేరు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అస్లం గారు చెప్పారని హజరత్ అబూ మూషా అష్హరి రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సస్లం గారు చెప్పారని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లా గారు చెప్తున్న విషయం ఏంటంటే మద్యం తాగి అదే స్థితిలో మరణించిన వ్యక్తి ఒక హీనమైన షిర్క్ చేసినటువంటి వాడిగా అల్లాహతో కలుస్తాడు అని ముస్నదే అహ్మద్లో తెలియజేయడం జరుగుతూ ఉంది సారాయికి వ్యభిచారానికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా అధిశుల్లో కురాన్లో చెప్పడం జరుగుతుంది చాలా వాక్యాలలో అది కురాన్లో కానీ అదీసుల్లో కానీ సారాయి అంటే మద్యము జూదము బెట్టింగులు ఇవన్నీ కూడా ఒక దగ్గరగా కలిపి చెప్పడం జరుగుతూ ఉంది సారాయికి వ్యభిచారానికి చాలా దగ్గర సంబంధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది తాగిన వ్యక్తి వ్యక్తి మైకంలో చేసే వ్యభిచారానికి ఇస్లామీయ శిక్ష కఠినమైనది ఒకవేళ వ్యభిచారానికి పాల్పడిన స్త్రీ వ్యభిచారానికి పాల్పడిన పురుషులు వివాహితులైతే అయి ఉండి కూడా వీరెటువంటి పనులు చేస్తే వారిని రాళ్ళుతో కొట్టి శిక్షించటం జరుగుతుంది వ్యభిచారానికి సంబంధించిన హదీసు కనుక చూసినట్లయితే హజరత్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు నిశ్చయంగా అల్లా ముహమ్మద్ సల్ల్లా గారును సత్యంతో పంపాడు ఆయన పైన గ్రంథాన్ని అవతరింపజేశాడు అందులో రజం అంటే రాళ్ళు రువ్వటం ఆయుతులను రజం ఆయుధలు కూడా అవతరింపబడ్డాయి అంటే దేవుడు కురాన్లో చట్టం న్యాయం ధర్మం జీవన పద్ధతులు ఆరాధన పద్ధతులు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అనేక భవిష్యవాణిని కూడా తెలియజేసి ఉన్నాడు వాటిల్లో కొన్ని మరి పాపాలకి శిక్షలను కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఆ పాపాలను ఒప్పుకొని అల్లాని క్షమాపణ అడుకోవటం అడగటం ఒక పద్ధతి ఉపవాసాలు ఉండటం ఇంకొక పద్ధతి మారు మనసు పొందటం ఒక పద్ధతి అదేవిధంగా ఆ యొక్క పాపాలకు శిక్ష అనుభవించేటటువంటి అనుభవించాల్సినటువంటి పాపాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ పాపాలకి శిక్ష ఇక్కడ అనుభవించే ఇస్తే గనక అల్లా దయదలిస్తే మరి వాళ్ళకి వారికి ఇక్కడ శిక్ష అనుభవించినందుకు అల్లా దాన్ని స్వీకరిస్తే గనుక వారికి మరి ఏదైనా జడ్జిమెంట్ అలా ఇవ్వచ్చు కానీ ఆ యొక్క శిక్షను తప్పించుకోవడానికి కానీ అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడానికి కానీ ప్రయత్నించకూడదు అనేటటువంటి కురాణ ఆయుతలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చట్టం న్యాయం ధర్మం విషయంలో అందరూ సమానమే కుటుంబం బంధుత్వం మతం అనేటటువంటి ఏ తేడా కూడా చేయకూడదు అని ఆ అధికారంలో ఉన్నటువంటి ఆ యొక్క హోదాలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వీట వీటన్నిటి విషయాలు గుర్తుపెట్టుకొని పరిపాలన అనేది చేయాలన్న విషయం కురాన్లో ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దైవ ప్రవక్త మమ్మకృష్ణం గారు తన జీవితంలో వ్యభిచారిపై రాళ్ళు రువ్వారు ఆయన తర్వాత మేము ఆయన తర్వాత మేము కూడా రజం అంటే రాళ్లతో కొట్టాము అని హజరత్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు అంటే వారికి రాళ్లతో కొట్టి మరణశిక్షని విధి వేసేవారు అంటే వ్యభిచారం ఎంత ఘోరమైన పాపము ఇక్కడ ఈ యొక్క అధిష్ ద్వారా మరి కురాన్లో ఉన్నటువంటి వాక్యాల ద్వారా కూడా మనకు అర్థమవుతుంది ఏది ఏమైతేనేమి మనలో మనకు తెలియకుండా ఎవరైనా సరే ఇటువంటి అలవాట్లలో పద్ధతుల్లో కనుక ఉండి ఉంటే వాటి నుంచి మనల్ని రక్షించమని సృష్టికర్త అని ప్రార్థిస్తూ ఉన్నాను అలా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అలా మీరు ప్రవక్త మమసృష్ఠంగాన్ని ప్రవక్త వేడుకొని ఆ ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి కురాన్ మరియు అదీసుల ఆధారంగా మేము జీవించే భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని తెలియని ఇతర సోదర సోదరి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఐ మీన్ అల్లా మా పాపాలను క్షమించడం వల్ల మా అందరికీ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఇటువంటి సారాయి జూదం బెట్టింగులు ఇటువంటి చెడు అలవాట్లు చెడు పద్ధతుల నుంచి మమ్మ రక్షించడం వల్ల మా పాపాలను క్షమించడం వల్ల మాకు సహాయం చేయడం వల్ల మా అందరికీ కూడా భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని క్రీడల నుంచి రక్షించడం వల్ల అల్లా సైతానుల నుంచి జిన్నాతల నుంచి మనుషులు చేసే అగడాల నుంచి కుట్ర కుతంత్రాల నుంచి అవమానాల నుంచి అప్పుల నుంచి ఆకలి దప్పకల నుంచి ప్రాణం పోయేటప్పుడు ఇబ్బంది నుంచి దర్జాల ఉపద్రవం నుంచి యాజూజ్ మాజూజుల నుంచి నరకయాత్ర నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్ అల్లా ప్రవక్త మహమ్మద్ సుష్ణం గారి పైన మేము పంపిన దరజుని స్వీకరించండి వల్ల ఆమీన్ అల్లాహు అక్బర్ అల్హదుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అస్తఫుల్లా అల్హదుల్లా సుబాన్ అల్ల అక్బర్